Street style chicken 65 fried rice recipe. Welcome to Ashik Rayan Sweet Home Channel. This recipe is very simple. I am going to cut 3 carrots, 1 capsicum. Capsicum cut the seeds and remove the seeds. I am cut the capsicum in square shape. I am going to prepare fried rice here. I am going to yellow capsicum, red capsicum, varieties, beans. I am going skin ni peeler tho remove chesesi sannaga podavuga cut chesukuntunnanu ikkada nenu koncham chicken ni marinate chesi pettukunnanu dani nenu ikkada fry chesi ready ga pettukuntunnanandi fried rice kosam ikkada nenu meeku marination process chupinchaledu kada nenu ikkada simple ga marinate chesukunnanu deentlo koncham uppu kaaram pasupu ginger garlic paste corn flour maida veskunnanu ante andi inkem peddaga em veyaledandi nenu ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను బ్లాక్ పెప్పర్ తీసుకుంటున్నాను ఇది వచ్చి వైట్ పెప్పర్ అండి ఇది మామూలు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది మనం కట్ చేసుకో పెట్టుకున్న క్యారెట్ గ్రీన్ చిల్లీస్ 1 ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65 బోన్ లెస్ పీసెస్ అండి ఇవన్నీ ఏ ఏ ఐటమ్ ఎంతంత క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ కోసం రైస్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను అది కూడా బాస్మతి తీసుకున్నాను ఎందుకంటే ఇది కొంచెం బాగుంటుంది లుక్ వైస్ గా బాగుంటుంది అండ్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను స్పెషల్ గా చేసుకోవాలంటే నేను మాక్సిమం బాస్మతి రైస్ ని ప్రిఫర్ చేస్తానండి ఈ రైస్ ని నేను 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను ఇందులో కొంచెం నీళ్లు వేసి కల్లుప్పు వేస్తానండి దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇక్కడ నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నాను ఈ రైస్ లోకి ఎందుకంటే ఆ రైస్ లో ఆ ఫ్లేవర్ అంతా పడుతుంది కాబట్టి అందుకని నేను బాయిల్ చేసేటప్పుడు ఇవన్నీ స్పైసెస్ అని వేసుకొని బాయిల్ చేసుకొని అని వడగట్టేస్తాను ఈ రైస్ మనకు 75-80% ఉడికితే చాలు నాకు తెలిసిన ఒక చిన్న టిప్ చెప్తున్నాను అన్నం మెతుకును ప్రెస్ చేయగానే అది రెండు లాగా ఎరగాలండి అప్పుడే అది ఉడికినట్లు ఇక్కడ నేను ఒక చిన్న జల్లెడను తీసుకుంటున్నాను దాంట్లో నేను వడగట్టేస్తానండి ఈ మొత్తాన్ని ఇది నాకు సింపుల్ ప్రాసెస్ కనిపిస్తుందండి అందుకని నేను తీసుకుంటాను ఈజీ అండి ఇది ఇప్పుడు వడగట్టిన వాటి మీద మనం కొంచెం చల్లని నీళ్లు చల్లుకోవాలండి మనం వేసుకున్న స్పైసెస్ ని నేను ఇక్కడ రిమూవ్ చేసుకుంటున్నానండి ఇది ఫైనల్ స్టెప్ అండి ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇంత ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ 65 ఆయిల్ ఉంటుంది కదా అది యూస్ చేసుకుంటున్నాను ఇక నేను షాహీ జీరా వేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది జీరా కొంచెం పెద్దదిగా ఉంటుంది షాహీ జీరా కొంచెం చిన్నదిగా ఉంటుంది ఈ కొంచెం కలర్ కూడా చేంజ్ లో ఉంటుందండి ఆయిల్ వేడెక్కాక కొంచెం షాహీ జీరా వేసుకుంటాను ఆల్మోస్ట్ 1 టేబుల్ స్పూన్ అందులోనే గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేసుకుంటానండి 2 మినిట్స్ కోసం ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే అది మనకు నోట్లో వచ్చినా కూడా అంత స్పైసీనెస్ తెలియదండి అందుకనేసి ఇప్పుడు నేను ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా ఫ్రై చేస్తాను ఒక 2-3 మినిట్స్ మీరు మిగతా క్యాప్సికమ్స్ కానీ తీసుకుంటే ఈ టైంలోనే వేసేయాలండి ఎందుకంటే ఇది కొంచెం రా స్మెల్ ఉంటుంది కాబట్టి పచ్చిగా ఆ స్మెల్ పోయేంత వరకు ఇప్పుడు నేను ఇక్కడ క్యారెట్ తీసుకుంటున్నాను క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవాలండి మీరు కానీ బీన్స్ తీసుకుంటే మీరు క్యారెట్తో పాటు బీన్స్ కూడా వేసి ఫ్రై చేసేయచ్చు అప్పుడు బీన్స్ని సన్నగా తరుక్కోవాలి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండి క్యారెట్ని కూడా 2-3 మినిట్స్ ఫ్రై చేస్తానండి ఇప్పుడు ఫ్రై చేసిన వెజిటబుల్స్ అన్ని కొంచెం కార్నర్లో జరిపేసి ఆయిల్ మధ్యలోకి వచ్చేటట్లుగా చేసుకొని దాంట్లో నేను ఎగ్ పగలగొట్టి వేసుకుని వస్తానండి వేసేసి ఒక 2 మినిట్స్ వరకు అట్లా వదిలేసి దాని తర్వాత దాన్ని మిక్స్ చేస్తానండి అప్పుడే మనకు కొంచెం ఎగ్ ఎగ్గా కనిపిస్తుంది కొంచెము అలా లేదు మీకు అలా వద్దు అంటే మీరు అప్పటికప్పుడు కలిపేయచ్చు మీకు బయట షాపులలో సూపర్ మార్కెట్లలో ఈ ఫ్రైడ్ రైస్ మసాలాస్ దొరుకుతాయి కదా రెడీమేడ్వి అవి నేను కొంచెం వేసుకుంటానండి టేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక చిన్న ప్యాకెట్ తీసుకుంటాను దాంట్లో ఒక హాఫ్ ప్యాకెటే వేస్తున్నాను నేను మిగతా హాఫ్ని లాస్ట్లో వేసుకుంటానండి ఇప్పుడు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ వేసుకుంటాను
దానితో పాటు నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటాను. ఇది మీకు సూపర్ మార్కెట్లలో ఈజీగానే దొరుకుతుంది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ 65 పీసెస్ ఒక హాఫ్ వేసుకుంటాను. మిగతా హాఫ్ వచ్చి నేను రైస్ వేసాక దాని మీద వేసుకుంటాను. మీరు ఏమైనా సాసెస్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. సోయా సాస్ కానీ, గ్రీన్ చిల్లీ సాస్ కానీ, రెడ్ చిల్లీ సాస్ కానీ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు వండుకోవాలండి. ఇంతకుముందు వండుకున్న బాస్మతి రైస్ కొంచెం చల్లగా అయ్యాకనే మనం వేయాలండి దీంట్లోకి. వేడివేడిగా వేయకూడదు. వేడివేడిగా వేసుకుంటే అవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్, దాని మీద కొంచెం పెప్పర్, ఫ్రైడ్ రైస్ మసాలా హాఫ్ ప్యాకెట్ పెట్టినాను కదా, అది వేసుకునేసి మూత పెట్టేస్తానండి. దీన్ని ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వండి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ వండి ఇట్లా సర్వ్ చేసేస్తానండి. అంత ఈజీ ఈ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది అనేది మాత్రం మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. Stay safe and healthy.